హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు సీజన్స్ మారుతున్నప్పుడు పిల్లలకి కామన్గా వచ్చేది కోల్డ్ కఫ్ ఫీవర్ ఇవి ఉన్నప్పుడు పిల్లలకి మనం ఏం చేసి పెట్టాలి ఏం చేసి పెడితే పిల్లలు కాస్త తింటారు అనేది ఈరోజు వీడియో అనమాట ఈ రెసిపీ సిక్స్త్ మంత్ బేబీస్ దగ్గర నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా పెట్టుకోవచ్చు కానీ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కొలతలు అనేవి మార్చుకుని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లల కోసం ఇలాంటి హెల్దీ రిలేటెడ్ రెసిపీస్ మరికొన్ని నేను పోస్ట్ చేయాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి పిల్లల కోసం నేను చేసే వర్క్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మోతాదు సుంటిని కాల్చుకోవాలి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కామన్గా వచ్చే ఫ్లూకి చాలా బాగా పనిచేస్తుంది ఈ సుంటి ఈ చిన్న ముక్కనే నేను యూజ్ చేస్తున్నాను ఇలా కాల్చుకున్నాక చల్లారనిద్దాం చల్లారిన సుంటి ముక్కని జార్లో వేసుకుని ఫోర్ పెప్పర్ సీడ్స్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వాము ఒక వెల్లుల్లి రెబ్బని గ్రైండ్ చేసుకోవాలి ఏమీ పోసుకోకుండా గ్రైండ్ చేసుకోండి నేను ఫోర్ ఇయర్స్ బేబీ కోసం తీసుకున్న కొలతలివి మీ చిన్నారుల ఏజ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒక బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసి చిటికడు పసుపును కూడా వేసి వేయించుకున్నాక వన్ బౌల్ కుక్ చేసుకున్న రైస్ తగినంత సాల్ట్ని కూడా వేయాలి మీ పిల్లలు మెతిపిన అన్నం తినే స్టేజ్లో ఉన్నా లేదా ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉన్నా సరే సేమ్ మీ చిన్నారులకి ఎలాగైతే అన్నం కుక్ చేస్తారో అలా కుక్ చేశాక ఆ రైస్ ని గాని ఆ ప్యూరీని కానీ మీరు ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట హై ఫ్లేమ్ లో వన్ మినిట్ పాటు కుక్ చేసుకున్నాక స్టవ్ ని ఆఫ్ చేసి చిన్నారులకి అయితే పెట్టండి ఈ రసం పిల్లలకి పెట్టినట్లయితే ముక్కులు చాలా ఫ్రీగా ఉంటాయి అలాగే గొంతు దగ్గర కూడా హాయిగా ఉంటుంది అనమాట ఈ రసం ఒక్కసారి చేసి పెడితే పిల్లలకి మళ్ళీ మళ్ళీ మీరు చేస్తూనే ఉంటారు వన్ ఇయర్ అండ్ అబో బేబీస్ నుండి ఏ వయసు పిల్లలకి అయినా ఈ రసాన్ని అయితే పెట్టుకోవచ్చు ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక అర్రబద్ద ముక్కలు టమాటో ముక్కలు మూడు వామాకులు కూడా వేసి ద్వారగా వేపుకోవాలి పిల్లలకి కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు వామాక్తో రెసిపీస్ పెట్టండి ఈవెన్ పిల్లలకి ఇచ్చే సిరప్స్లో కూడా వామాకును అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఇవి ద్వారగా వేయించుకుని చల్లారినిచ్చి జార్లో వేసుకుని మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా తగినంత ఉప్పు గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్లను కూడా పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి హాఫ్ లీటర్ వరకు వాటర్ ని పోసుకుని చిటికెడు పసుపు మెత్తగా చెతక్ కొట్టుకున్న రెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి మీరు వెల్లుల్లిపాయ రబ్బలు గ్రైండ్ చేసుకునే వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఈ రసాన్ని బాగా మరగనిచ్చి పిల్లలకి పెట్టే అన్నంలో పోసి మీ చిన్నారులకి అయితే పెట్టండి ఈ వీడియో మీ ఎందుకు ఉపయోగపడుతుంది నేను అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్